అతనికి పని అలవాటు, పని వ్యసనం. కళ్ళు లాగేస్తున్నా, చేతులకు బొగ్గలు వచ్చినా పనిలోనే ఆనందం వెతుక్కుంటారు. అందమైన భవంతులు నిర్మించాలని ఆనందంగా చెప్పుకునే తాపీ మేస్త్రులకు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. రంగుల మేడలు, అబ్బురపరిచే నిర్మాణాలు చేసేవారి బ్రతుకులు సాఫీగా ఉన్నాయా? కష్టపడితే కానీ పూట గడమని కూలీలు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికుల కష్టాలపై వాల్ట్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కులన్న, నీ ఆకలి ఎవరు తీరుస్తారు? పనుల్లో మేటినివన్నా, మెలకువల్లో సాటినివన్నా, తలెత్తుకొని నాడు బతికావు, తలదించుకొని నేడు చితికావు. తాపీ పడితేనే భవనాలు నిలబడతాయి. కానీ కరోనా దెబ్బకు భవన నిర్మాణ రంగం కుదేలైంది. సాఫీగా సాగాల్సిన బతుకులు తాపీ పట్టలేక ఛిద్రమయ్యాయి. ఇతర పనులు లేక కూలీలు ఆకలి కేకలు పెడుతున్నారు. ఉపాధి కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. అందమైన భవనాలు, రంగుల మేడలు, అబ్బురపరిచే నిర్మాణాల నైపుణ్యం వెనుక తాపీ మేస్త్రి కృషి కష్టం ఎంతో ఉంటుంది. లాక్డౌన్ ముందు చేతి నిండా పని, క్షణ తీరిక లేని వారి జీవితాల్లోకి కరోనా మహమ్మారి రావడంతో వారి బతుకులు తలక్రిందులయ్యాయి. ప్లాస్టింగ్ చేసినంత సాఫీగా వారి జీవితాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో కూలీలు, గుంతలు తీసేవారు, తాపీ మేస్త్రిలు, రాడ్ బెండింగ్ పనులు చేసేవారు, సెంట్రింగ్ పనులు చేసేవారు, ప్లంబర్లు, పెయింటర్లు, చెక్క పని చేసేవారు, ఎలక్ట్రీషియన్లు, గ్రిల్స్ చేసేవారు, సీలింగ్ వర్క్ చేసేవారు, ఇలా రకరకాల పనులు చేసే కార్మికులున్నారు. నిన్న మొన్నటి వరకు జిల్లాలు, ప్రాంతాల నుంచి ఎక్కువగా నిర్మాణాలు జరిగేవి. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు మేస్త్రిలు, కూలీలను తీసుకుని పనులకొచ్చేవారు. ఎక్కువ రోజుల పని అయితే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు కూడా వెళుతుంటారు. ప్రస్తుతం పనులు లేక వారి జీవితాలు పూటగడమని పని కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా ముందు ప్రారంభమైన భవనాలు ప్రస్తుతం ప్రారంభించడానికి భవన యజమానులు, బిల్డర్లు జంకుతున్నారు. కరోనాకు తోడు వర్షాకాలం కావడంతో నిర్మాణాలు చేపట్టారు. ఒకవేళ కట్టినా యజమానులకు, బిల్డర్లకు నష్టం తప్ప లాభం ఉండదు. దీంతో ప్లాస్టింగ్ పనులకే పరిమితమవుతారు. ప్రతి ఏటా నవంబర్ నుంచి మే నెల వరకు భవనాలు నిర్మిస్తుంటారు. ఏపీలో కరోనా నేపథ్యంలో భవన కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది, భవన కార్మికులు సెకండ్ వేలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. సార్ చెప్పండి, లాస్ట్ ఇయర్ ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డారు, ఈసారి ఎలా ఉంది? అదేవిధంగా ఈసారి సెకండ్ వేలో కరోనా కేసులు కూడా ఎక్కువగా ఉంది, ఈ భవన నిర్మాణం మీద ఎటువంటి ప్రభావం ఉంది? సరే, అందరికీ నమస్కారం. ఇది భవన నిర్మాణ కార్మికుల మీద చాలా తీవ్రమైన ప్రభావం ఉంది. ఎందుకంటే అసలే పన్నులు లేవు, ఇసుక విధానం వల్ల మళ్ళీ కొత్త విధానం మార్చారు, దానివల్ల 10,000 అయింది. ఇంతకుముందు లారీ 8,000కి వచ్చేది, ఇప్పుడు 10,000 అయింది ప్రైవేటు వ్యక్తులకి వెళ్ళి. ఇసుక కట్టే నాదుడు లేడు. పైగా ఈ కరోనా ఎఫెక్ట్తో ఇంకా చాలా 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 బాధలు పడుతున్నారండి భవన నిర్మాణ కార్మికులు అందరం కూడా. పన్నులు లేక ఏ రోజు గడవని పరిస్థితి ఉంది. కనీసం ప్రభుత్వం మా మొర ఆలకించి భవన నిర్మాణ కార్మికులు ఫండ్లోంచి కొంత అమౌంట్ ఇస్తారని పోయిన సంవత్సరం ఫస్ట్ వేవ్లో ఆశించాం, అలాగే సెకండ్ వేవ్ కూడా వచ్చింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించుకునేది ఏంటంటే, మా యందు కొంచెం మేము కరుణ వహించి చాలా బాధలు పడుతున్నామండి. మీరు ఇచ్చే 10,000, 15,000 మాకు అవసరం లేదండి. మాకు పని ఉంటే చాలు, మేమే వారానికి 6,000, 7,000 కూలీలకి ఇస్తాము. అలాంటిది మీరు ఇచ్చే 10,000 వల్ల మాకు ఉపయోగం లేదు. దయచేసి మాకు ఇసుక రేటు తగ్గించి, ఇసుక 400 సిమెంట్ 400 ఉందండి, అవి కూడా తగ్గిస్తే పని ఉంటుంది, తద్వారా అందరం కూడా బతుకుతాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే పూర్తి స్థాయిలో భవన నిర్మాణ కార్మికులు అంటే ఇది ఒకటి ఒక టాపీ మేస్త్రికో ఏదైనా కాదు, ఒక దీంట్లో చాలా రకాలమైన వృత్తులు ఉంటారు. రాడ్ బెండింగ్లు వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ప్లంబర్స్ ఉంటారు, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారు, సెంటరింగ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ టైల్స్ వాళ్ళు ఉంటారు, మార్బుల్ వాళ్ళు ఉంటారు. ఈ వర్కర్స్ మీద తీవ్రమైన ప్రభావం కరోనా పడిందని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎక్కువగా మరణాల శాతం కూడా ఎక్కువగా ఉండటంతో ఆ ప్రభావం కూడా వీళ్ళ మీద పడింది. చాలా కుటుంబాల్లో మరణాలు కూడా జరిగినాయి అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ భవన నిర్మాణ కార్మికులకు ఆదుకోవాలి, ప్రభుత్వం ముందస్తుగానే వీళ్ళని గుర్తించాలి అని కూడా వాళ్ళు కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంది అప్డేట్. కెమెరా పర్సన్ మళ్ళీతో యాకూబ్, విజయవాడ నుండి.
వర్షాకాలంలో భవనం లోపల పనులు చేపడుతుంటారు. ఇలా మూడు పువ్వులు ఆరు కాయలుగా బతికిన జీవితాలు ఇప్పుడు పనుల కోసం వెతుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం దగ్గర నగదు లభ్యత లేక సిమెంట్ ఇటుక ధరలు పెరగడంతో నిర్మాణ రంగంపై భారం పడింది. వాటికి తోడు కరోనా వైరస్ వర్షాకాలం తోడవడంతో కార్మికుల భవిష్యత్తు మీద భరోసా కోల్పోయేలా చేసింది. ఇటుక మీద ఇటుక నిలబెట్టి అందమైన భవనాన్ని నిర్మించిన చేతులు ఈరోజు పని కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. లాక్డౌన్ సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా భవన నిర్మాణం మొదలు కాలేదు. కరోనా భయం పెరగడంతో ఇప్పుడు బిల్డర్లు కన్స్ట్రక్షన్ ఊసేత్తడం లేదు. మేస్త్రులను నమ్ముకుని రోజు కూలీలకు వెళ్లే కూలీల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నెలలో వారం రోజుల పని కూడా దొరకడం కష్టంగా మారింది. భవన నిర్మాణ కూలీల మీద కరోనా మరోసారి విరుచుకుపడింది. ఏదైతే ఈ కరోనా రెండో వేవ్ కారణంగా కూడా కూలీలంతా కూడా ఉపాధిని కోల్పోయి రోడ్డున పడి ఉన్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం సీతంపేట జంక్షన్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ కూలీ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులంతా కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటారు. నిర్మాణం చేస్తున్న వాళ్ళు వచ్చి ఈ కార్మికులతో రోజు కూలీకి బేరం కుదుర్చుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇలా రోజు ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల వరకు వీళ్ళు ఉదయం 6:30 నుంచి ఇక్కడ వేచి ఉంటూ ఉంటారు. అయితే ఆ రోజు కూలీ బేరం కుదిరితే వెళ్ళినట్టు, లేకపోతే తెచ్చుకున్న క్యారేజీలు పట్టుకొని తిరిగి ఇంటికే వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత కొద్ది కాలం కూడా ఇసుక కొరత కారణంగా ఉపాధిని కోల్పోయినటువంటి భవన నిర్మాణ కార్మికులు, ఆ తర్వాత కరోనా మొదటి వేవ్, ఆ తర్వాత ఇప్పుడు కరోనా రెండో వేవ్ కారణంగా కూడా ఉపాధిని కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, కరోనా వల్ల ఏమైనా పనులు అవి జరగడం ఇబ్బందిగా మారిందా? ఏం ఇబ్బందిగానండి, ఇబ్బందినండి. అంతా కష్టపడతాను, కష్టపడ్డాక ప్రయత్నిస్తాను. నెల రోజులు అవుతుంది పని లేకపోతుంది. ఇలాగే రావడం వెళ్ళిపోవడం రావడం వెళ్ళిపోవడం కాదు. మామూలు ఉన్నప్పుడు పని కూలీ అంత వచ్చేది, ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు మీరు ఎంతమంది రోజు ఎక్కడ ఉంటూ ఉంటారు? వాళ్ళ అందులో ఎంతమంది కూలీ దొరుకుతుంది? 600 కూలీ అండి. మరి ఇప్పుడు రోజు వెళ్ళిపోవడం, రోజు వెళ్ళిపోవడం. అలాగే ఇక్కడ మరి కొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి, మీ కూలీ పని ఎన్ని రోజులు అయింది? మీరు కూలీ పని దొరికి కరోనా కారణంతో కూడా ఒక 2 ఏళ్ళకి ఇదే ఉంది. మే నెల నుంచి లేదు పని. ఇప్పుడు అప్పుడు ఉండేది, ముందు ఉండేది. కష్టమే మరి, ఎలాగ అలాగ అప్పులు చప్పులు చేసుకోండి, అప్పులు చప్పులు చేసుకుని పోతాను. మరి పనులు లేవు కదా. కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుకుంటున్నాడు. తక్కువ సమయం ఉండడంతో కూడా నిర్మాణదారులు కూడా పూర్తిగా అన్ని పనులను నిలిపేశారు. దీంతో వీళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఆదుకోవాలి ప్రభుత్వం. వాళ్ళకి ఇప్పటికే కూడా కొన్ని పథకాలు వర్తింపజేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అవన్నీ కూడా ఖచ్చితంగా అందేటట్లు చూస్తే కనుక తమకు కొంత ఊరట కలిగేలా ఉంటుందని వీళ్ళంతా అభిప్రాయపడుతున్నారు. కెమెరామ్యాన్ సత్యత్వ విక్రమ్, మై న్యూస్, విశాఖపట్నం. ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి మరీ దొరికినప్పుడు అప్పులు తీర్చుకుందాలని అన్న ఆశతో బతుకుతున్నారు. భవనాల నిర్మాణంలో క్షణం తీరిక లేకుండా పనిచేసిన చేతులు నేడు పని కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిగా స్థిరపడిన వారి పరిస్థితి పర్వాలేదు కానీ రెక్కాడితే గాని డొక్కాడని కూలీల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, వ్యాపారస్తులు నిర్మాణాలపై కాకుండా ఇంటి ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో చిన్న రిపేర్లు వస్తే మేస్త్రి వచ్చేదాకా అదే పనిగా ఫోన్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక్క కూలీ ఒక్క మేస్త్రితో మాత్రమే చేయించుకుంటున్నారు. ఈ కరోనా కష్టం వర్షాకాలం తర్వాత అయినా పోదా అని ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను రోడ్డున పడేసింది, ఎంతోమంది ఉపాధిని కూడా కోల్పోయే విధంగా చేసింది. చాలా రెండో వేవ్లో అయితే దారుణంగా ప్రాణాలను కూడా తీసిన పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, బయటికి వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా రంగాలకు సంబంధించి కుదేలేన పరిస్థితి కూడా విజయనగరం జిల్లాలో ఉంది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, గత 2 సంవత్సరాలుగా కరోనాతో పడుతున్న కష్టాలు కానీ వాళ్ళ జీవిత విధానం కానీ ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. మనతో పాటు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళతో మాట్లాడి విందాం. చెప్పండి, ఈ 2 సంవత్సరాల కరోనా కాలంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, మీకు వచ్చిన కష్టం ఏంటి? చాలా రకాలుగా ఇబ్బంది పడ్డామండి. ప్రస్తుతం ఏంటంటే ఈ కరోనా రాకముందు కూడా 4 నెలల కాలం పాటు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాళ్ళు ఇసుకని బ్లాక్ చేసుకొని అమ్ముకుంటున్నారు. దాన్ని సరైన దీంట్లో పెట్టి ప్రజలకు అందుబాటులో పెడతానని చెప్పి స్కామ్ చేసి
నాలుగు నెలల పాటు ఇసుక రిలీజ్ చేయడం వల్ల చాలామంది కార్మికులు రోడ్డు పడే పరిస్థితులు ఏర్పడ్డదండి. వలసకులు గెలిపే కొంతమంది బలవన్న మరణాలు కూడా జరగడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం కార్మికులను దృష్టిలో పెట్టుకుని కనీసం ఎటువంటి కూడా వాళ్ళకి న్యాయం జరగలే. అయినా అదేదో కొద్ది తేరుకొని మళ్ళీ మనం రోడ్డు మీద పడుతున్నాం, కొద్ది ఏదో సెటరేట్ అవుతాం టైంలో ఈ మహమ్మారి కరోనా వచ్చింది. కిందటి సంవత్సరం మార్చి 22 స్టార్ట్ అయింది. ఇంచుమించుగా 10 నెలల కాలం పాటు ఎవరికి కూడా ఎటువంటి ఇది లేకుండా కనీసం ఇంట్లోంచి బయటికి రావడం కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉంటే ఒక కార్మికుడు ఆ రోజు వచ్చి ఆ రోజే కష్టంతో తిని బ్రతికేటువంటి కార్మికుడి పరిస్థితి ఏంటి? ఇది మొత్తంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 1000 కుటుంబాలు ఈ భవన నిర్మాణం మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా గత 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించలేదు, ప్రభుత్వం ఆదుకోలేదని చెప్పి భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి దశ కరోనా తర్వాత ధర్నాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఇదే. ఇక్కడ ఉన్న పరిస్థితి నిత్యం పనులతో సంతోషంగా ఉండే మేస్త్రిలో కూలీల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. కరోనా ముందు పనుల కోసం మేస్త్రి ఇంటికి వచ్చి తీసుకుని వెళ్లేవారు. ఒక అపార్ట్మెంట్ పనికి వెళితే సుమారు 6 నెలల వరకు చేతి నిండా పనుంటుంది. ప్రస్తుతం పనుల కోసం కూలీలో మేస్త్రి ఎదురుచూస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడనే పరిస్థితి కూలీలది. 4 నెలలుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రేషనే దిక్కుగా మారింది. కూలీలకు పని ఉంటే ఎంత దూరమైనా వెళ్లి పనిచేసేవారు. ప్రస్తుతం చేద్దామన్నా పని దొరకడం లేదు. సెకండ్ వేవ్ అసంఘటిత రంగాన్ని అతలాకుతలం చేసింది. పనులు లేక పస్తులుంటున్న వేలాది కుటుంబాలకు ఆకలి కేకలు మిగిల్చింది. ఉపాధి లేక చిరు వ్యాపారాలపై ఆధారపడ్డ వారు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ సమయంలో అన్ని వర్గాలతో పాటు భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక అష్టకష్టాలు పడుతున్నారు. పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కర్ఫ్యూతో వివిధ రంగాల్లో ఉపాధి నిలిచి రోజువారీ కూలీలకు పనులు కరువవుతున్నాయి. ప్రధానంగా ఇతర ఊర్లకు వెళ్లి పనులు చేసుకునే భవన నిర్మాణ కార్మికులకు పనులు చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఉదయం 6 గంటలకు వచ్చి పలు ప్రాంతాల్లో నిలిచి ఉండే వారిని పనుల కోసం ఎవరూ పిలవడం లేదు. వారు కూడా గ్రామాలకు పనికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఉదయం వెళ్లినా సాయంత్రం వచ్చే సమయంలో రవాణా సదుపాయం లేకపోవడం ఇందుకు కారణం. లాక్డౌన్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులపై, రోజువారీ కూలీలపై పడ్డాయని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇటు నెహ్రూ పార్క్ వద్ద ఉదయం 5 గంటల నుంచి కూడా అడ్డా కూలీలు ఇక్కడ వస్తూ ఉంటారు. అయితే నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు పొరుగున ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ధర్మాబాద్, నాందేడు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి ఇటు కార్మికులు ఇక్కడ వచ్చి పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భవన నిర్మాణంలో, అదేవిధంగా పెయింటింగ్ అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి పనులంతటిలో కూడా వీరందరూ కూడా పనులు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము, ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడికి వచ్చినప్పటికి కూడా రోజు కూలీ కూడా దొరకటం లేదని చెప్పేసి వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే గత లాక్డౌన్, పోయిన సంవత్సరం లాక్డౌన్ కాలంలో కూడా తమ పరిస్థితి దయనీయంగా మారిందని, ఇప్పుడు కూడా దయనీయంగా మారిందని చెప్పేసి వారు వాపోతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పోయిన సంవత్సరం లాక్డౌన్ ఉండే మీకు పనులు దొరికినాయా, ఇప్పుడు ఎట్లా ఉంది? సార్ అప్పుడు లాక్డౌన్ పడ్డప్పుడు మీరు ప్రతి నెల మాకు ఒక కార్డుకి 35 కిలోల బియ్యం వస్తే 70 కిలోల బియ్యం ఇచ్చారు. మీరు గౌరవనీయులైన మీరు 1500 రూపాయలు మా అకౌంట్లో వేశారు, అది కరెక్టు సార్. కానీ ఈసారి మొత్తం పెడితే మీరు లాక్డౌనే పెట్టండి. ఈ వరుస కూలీలకు కూడా ఇప్పుడు మీరు సగం లాక్డౌన్ పెట్టి మీరు మా లేబర్లకు ఒక రోజుకు మాకు 600 కూలీలు, 600 కూలీలు అయితే మాకు 300 ఇస్తామని చెప్పి తొరకపోతురు. దానికి కూడా మేము అన్యాయమై పోతున్నాం సార్. 6 గంటలకు వచ్చి కూర్చున్నాను సార్. నేను 6 గంటలకు వచ్చి కూర్చున్నాను. ఇప్పటిదాకా మా ఇంట్లో గింజ బియ్యం లేదు. పోయిన సంవత్సరం మంచి, ఈ సంవత్సరం ఏం వస్తలేరు. కూరగాయలు ఇచ్చారు, నూనె ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే మొత్తంకి ఏమీ లేరు. మేమే 4 పిల్లలు నాకు తినేట, నాకు మొగడు లేడు, 4 పిల్లలు తినేటోళ్ళు. మరి ఎట్లా బతకాలి నేను? 3 నెలల కిరాయి 1500 ఇవ్వాలి. 6 గంటలకు వచ్చి కూర్చున్నాను. ఇప్పటికి ఒక పని లేదు. ఇక్కడ అడ్డా మీద వచ్చినటువంటి వలస కూలీలు అయితే తమ ఆవేదనను మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత సంవత్సరము
ఇటు రాష్ట్ర ప్రభుత్వము తమకు ఇటు రేషన్ బియ్యం కావచ్చు అదే విధంగా రేషన్ కార్డులు ఉన్నటి వారికి 1500 రూపాయలు కూడా ఇటు జమ చేసినటువంటి పరిస్థితి అయితే ఈసారి అటువంటి పరిస్థితి లేదని చెప్పేసి వారు వాపోతా ఉన్నారు అయితే తమకు ఈ లాక్ డౌన్ వల్ల పనులు దొరకడం లేదు ఒకవేళ ఆ పనులు దొరికినా గానీ రోజు కూలి 200 నుంచి 300 రూపాయలే వస్తుంది ఇబ్బందులు పడుతున్నాము తమని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు కెమెరాపర్సన్ అశోక్ తో రాజేష్ ఐనూస్ నిజామాబాద్ తెలుగు రాష్ట్రాల్లో స్థానికంగా ఎవరూ పనులకు పిలవడం లేదు చాలా చోట్ల కరోనా తీవ్రత అధికంగా ఉండడం ప్రతిరోజు అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఇళ్లలో పనులు చేయించుకునే వారు కూడా తమ పనులను వాయిదా వేస్తున్నారు అత్యవసరమైతే భవన నిర్మాణాలు అనుబంధ రంగాలకు చెందిన 10 రకాల పనులకు కార్మికులను పిలుస్తున్నారు పనులకు వెడితే కానీ పూట గడవని వేలాది కుటుంబాలు కొన్ని రోజులుగా ఆదాయం లేక అల్లాడుతున్నాయి ఇదే సమయంలో 2 రోజులుగా కర్ఫ్యూ లాక్డౌన్తో ఇతర పనులకు వెళ్లలేని పరిస్థితి తాపి పనితో పాటు ప్లంబర్లు విద్యుత్ వైరింగ్ టైల్స్ సెంటరింగ్ సిమెంట్ ఇనుమ తదితర వస్తువుల తయారీదారులకు పనులు లేవు దుకాణంలో పనిచేసే వారికి వేతనాలు ఇవ్వడం లేదు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న అనేక మంది వివిధ రంగాల వారు తీవ్ర ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది అందులో భవన నిర్మాణ రంగానికి సంబంధించి కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు కూలీలు కావచ్చు లేదంటే ఎలక్ట్రికల్ ప్లంబింగ్ చేసే వర్కర్లు కావచ్చు వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం రాజమండ్రి కృష్ణానగర్లోని భవనం వద్ద ఉన్నాం లాక్డౌన్ అప్పటి నుంచి కూడా చూస్తే కనుక పనులు నిలిచిపోతున్న పరిస్థితి మధ్యాహ్నం 12 గంటల లోపే ఈ పనులు చేసుకోవాల్సిన నేపథ్యంలో అదేవిధంగా కరోనా పరిస్థితుల్లో కార్మికులు ఎవరు కూడా ఇక్కడ రాలేకపోతున్న పరిస్థితి ఉంది యజమానులు కూడా పనులు చేయించేందుకు కూడా ఆసక్తి చూపట్లేదు ఆ నేపథ్యంలో పనులు ఎక్కడికక్కడ నిలిపోయాయి దీంతో రోజువారీ ఉపాధిపై ఆధారపడిన కార్మికులు కూడా భవన నిర్మాణ రంగానికి సంబంధించిన కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఎలక్ట్రికల్స్ ఏదైతే ఈ పనిచేసేవారు కూడా ఈ పరిణామం చాలా ఇబ్బందికరంగా మారింది ప్రస్తుతం మనతో పాటు ఈ యూనియన్ నాయకులు ఉన్నారు చెప్పండి సార్ ఈ మన భవన నిర్మాణ రంగానికి సంబంధించి చూస్తే కనుక ఏదైతే ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఏ రంగాల వారు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఉన్న లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఎలా నష్టపోతుంది సార్ మాది గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ అండి రాజమహేంద్రవరం ఈ రోజున మా ఎలక్ట్రికల్ పరిస్థితి చూస్తుంటే అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నది ఒకవేళ వినియోగదారుడు మేము ఏదైతే వర్క్ చేయడానికి వెళ్తున్నామో దయచేసి రావద్దని రెండు చేతులతో నమస్కారాలు పెట్టే సందర్భాలు అనేకమైన ఉన్నాయండి ఈరోజు పూట గడవని పరిస్థితి ఉన్నది కనీసం మా వర్కర్లు కాదు మేము కాదు ఎవరికి కూడా పని చెప్పే పరిస్థితి లేదు అలాగే ప్రభుత్వం వారు అనేక సార్లు గతంలో అనేక సార్లు మేము విన్నపాలు చేసాము మా విన్నపాన్ని పెడజూపు పెట్టినటువంటి మరి నాయకులు ఎంతోమంది అలాగే మరి అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులకు కానీ మేము రెండు చేతులతో నమస్కారం చేస్తున్నాం ఈ రోజుని ఎందువల్లంటే మీరు ప్రభుత్వం వచ్చి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించిన మహానుభావులు మీరు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతోమంది సహకారం అందిస్తున్నారు నిన్న కాక మొన్న మత్స్యకారులకు 10,000 రూపాయలు వేశారు కనీసం ఈరోజు భవన నిర్మాణ కార్మికుడు ఎంత వేదన పడుతున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి రోజువారీ కూలీపై ఆధారపడిన రోజువారీ ఆదాయంపై ఆధారపడిన వారంతా కూడా ముఖ్యంగా భవన నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్ పనులు కావచ్చు లేదంటే ఇటు ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ పనులు చేసేవారు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా గత 1 ఏడాది కాలం నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు పొంది 10,000 రూపాయల ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న వీరందరికీ కూడా ఇప్పటికీ కూడా ఊరట లభించలేదు ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఇక్కడ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వారు కోరుతున్న పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ రవితో వర్తసాద న్యూస్ పలు రకాల వస్తువుల సరుకు రవాణా తగ్గింది ప్రధానంగా వస్త్ర వ్యాపారం పూర్తిగా స్తంభించింది ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు ఎంతో అత్యవసరమైతేనే వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు సాధారణ స్థాయి హోటల్స్లో కూడా ఒక పూట వేతనం ఇస్తున్నారని కార్మికులు చెబుతున్నారు పలు ప్రాంతాల్లో మెస్లు పనిచేయడం లేదు ఆయా వ్యాపార సంస్థలలో పనిచేసే కార్మికులు చిరు ఉద్యోగులకు పని తగ్గిపోవడం వల్ల పూర్తి స్థాయి జీతాలు ఇవ్వడం లేదు వ్యాపారాలు కూడా పూర్తిగా జరగకపోవడం వల్ల అద్దెలు ఇతర ఖర్చులు ఎలా భరించగలమని మధ్యతరహా వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు దీంతో వాటిలో పనిచేసే చిరుద్యోగుల ఉపాధికి గండిపడింది మొత్తంగా కర్ఫ్యూ నేపథ్యంలో రెక్కల కష్టంతో బతికే కుటుంబాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ వల్ల భవన నిర్మాణ కార్మికుల బతుకులు చితికిపోతున్నాయి ఇప్పటికే ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ అనుబంధ రంగాలైన కార్పెంటర్స్ ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ కార్మికులు పనులు లేక కుటుంబాలకు కుటుంబాలు వీధుల పాలవుతున్నాయి ప్రతిరోజు ఎంతో వాసతో పని దొరుకుతుందని అడ్డా మీదకు వచ్చే వారికి నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది కరోనా నేపథ్యంలో కర్నూలు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను మా ప్రతినిధి శ్రీకాంత్ మీకు అందిస్తారు
కర్నూలు జిల్లాలో కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఆగమకోచరంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు ఒక 2 సంవత్సరాలుగా వచ్చేసి ఇసుక కొరత వల్ల వచ్చేసి వీధుల పాలైనటువంటి పరిస్థితి, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా వీధుల పాలైనటువంటి పరిస్థితి, భవన నిర్మాణ అనుబంధ రంగంలో అయినటువంటి ప్లంబింగ్ పని కానీ అలాగే వచ్చేసి ఎలక్ట్రీషియన్ పనులు కానీ ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా పనులు లేక రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ కరోనా నేపథ్యంలో మరింత వీరి పరిస్థితి దిగజారిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక కరోనా నేపథ్యంలో ఈ కర్ఫ్యూ విధించడం వల్ల కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మాత్రమే దుకాణాలు ఉండడం కానీ అలాగే వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ విధించినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా పనులు కానీ నిర్మాణాలు కానీ జరిగినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇసుక కొరత, అలాగే వచ్చేసి మరోవైపు కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ ఉన్నటువంటి నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు. దీంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా కూడా అడ్డం మీద రావడం, ఎవరైనా ఆశగా పనికి పిలుస్తారేమో అని చెప్పేసి ఆశగా ఎదురు చూడడం, తర్వాత వాళ్ళు వెనకబడత తెచ్చుకున్నటువంటి తట్టా బుట్ట సర్దుకునేసి మరీ ఇళ్ళకి పోవడం, నిరాశగా ఇంటికి పోతున్నటువంటి పరిస్థితి కింద కర్నూలు నగరంలో ప్రతి కూలీల అడ్డా దగ్గర కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 6 గంటలకు వీళ్ళు సర్ది కట్టుకొని వచ్చేటటువంటి కట్టుకొని వచ్చి ఎవరైతే పనికి పిలుస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అయితే కర్నూలులో ఉందని చెప్పేసి చెప్పవచ్చు. లేబర్ కమిషన్ వాళ్ళు అయితేనే తమని ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రాధాన్యపడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చేటువంటి అమ్మఒడి అటువంటి పథకాలు కాకుండా తమకు రోజు పని కల్పించేటువంటి ఇసుక లభించినా కూడా చాలు అని చెప్పేసి కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కర్నూలు నగరంలో భవన నిర్మాణ కార్మికుల కష్టాలకు సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ సురేందర్తో శ్రీకాంత్, ఐన్యూస్, కర్నూలు. కూలీ కోసం, కూటి కోసం వలస వచ్చారు, కరోనా కష్టకాలంలో ఇళ్లకు చేరుకున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని పట్టణం వెళ్ళినా పనులు దొరకడం లేదు. ఈ తరుణంలో ఏం చెయ్యాలి? బ్రతుకు మీద ఉన్న ఆశ, బ్రతకడానికి చేతిలో చిల్లి గవ్వలేదంటున్నారు కార్మికులు. లాక్డౌన్ నిబంధనలతో కార్మికుల కష్టాలు రెట్టింపయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. కరోనా కష్టకాలంలో ముఖ్యంగా ఏదైతే అనేక రంగాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, ముఖ్యంగా ఏదైతే పని చేయాలని ఆసక్తి కష్టించే తత్వం ఉన్నప్పటికీ కూడా ఓవైపు పని దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. పని కోసం రోడ్లపైన గంటల తరబడి వేచి చూసినా కూడా ఎవరు కూడా పనికి పిలవనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఏదైతే మేము పని చేయాలని ఆసక్తి, పని చేయడానికి చురుకుదనం ఉన్నప్పటికీ కూడా పని దొరకలేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే కూలీ కోసం గంటలాది సమయం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ప్రభుత్వం గతంలో వీళ్ళకి హామీ ఇచ్చింది, అన్ని రకాలుగా ఆదుకుంటాము భవన నిర్మాణ కార్మికులని అని చెప్పి, ఆ హామీలు ఏమయ్యాయనేది మనం ప్రశ్నించాల్సిందే. గతంలో ఏదైతే ఇసుక దొరకక చాలా సంవత్సరాలు, చాలా రోజులు అయితే వీళ్ళందరూ కూడా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు కరోనాతో కూడా చాలా అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ పెంచినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అసలు పని దొరుకుతుందా ఏంటి సార్? మీకు ఇప్పుడు ప్రజెంట్ పని దొరుకుతుందా? పనికి వెళ్తే ఏమనిపిస్తుంది? మీ పరిస్థితి ఎలా ఉంది? పనులు లేవండి, పనులు ఎక్కడ లేవండి. సెంటర్కి రావడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కోవిడ్తో? ఈ పని దొరక ఎలాంటి పరిస్థితి? ఎలాంటి ఇబ్బందులే, మరి పనులు లేక ఇటు వెళ్ళక అలాగే ఇంటికాడ ఉండిపోతున్నాం. భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రులు, వెల్డర్లు, కూలీలు, తాపీ మేస్త్రులు కానీ, ఇటు ఏదైతే కార్పెంటర్స్ కానీ, అనేక రకాలుగా భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వందలాది వేలాది మంది కార్మికులందరూ కూడా ఈరోజు పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా ఏదైతే పని చేస్తామని ఆసక్తి ఉన్నా కూడా వాళ్ళకి పని దొరకలేనటువంటి పరిస్థితుల్లోనే, ముఖ్యంగా ఏదైతే వీళ్ళకి ఏదైతే లాక్డౌన్ పీరియడ్ సమయం తక్కువగా ఉండడం, 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఉండడంతో ఈ పనికి పిలిచేవారు కూడా ఆసక్తి చూపడం లేదు. పనులు కూడా మందకూడిగా సాగుతున్నాయి అనే విషయాన్ని అయితే చెబుతున్నారు. తమ గోడ అయితే వాళ్ళందరూ వినిపించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నిరంజన్తో విఎస్ నాయుడు, ఐన్యూస్. భవన నిర్మాణ రంగంలో కీలకమైన వడ్రంగి వృత్తి కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని వడ్రంగి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 150,000 మంది వడ్రంగి వృత్తిపై ఆధారపడ్డ కార్మికులు ఈరోజు కరోనా సంక్షోభంలో పనులు లేక ఎందరో పస్తులుంటున్నారని తమను కనికరించాలని అంటున్న వడ్రంగి కార్మిక సంఘం జిల్లా అధికార ప్రతినిధి కెల్ల వెంకటరమణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వడ్రంగి పనివారులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా ఈరోజు పూర్తిగా అయితే కోవిడ్ నేపథ్యంలో అనేక కష్టాలు అనుభవిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గత ఏడాది కూడా
లాక్డౌన్లో వారు ఎన్నో కష్టాలు అనుభవించారు, ప్రభుత్వానికి ఎన్నో వినతులు కూడా విన్నవించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించిందా, కార్మికుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కెల్లా వెంకటరమణి ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయన తీసుకున్నాం. సార్ చెప్పండి, ఈ జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల రంగంలో మీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, మీ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? చాలా దీనంగా ఉందండి, చాలా గడ్డుగా ఉంది పరిస్థితి. మరి కేవలం ఈ 2021 సంవత్సరమే కాదు, గత 3 సంవత్సరాలుగా 2019 ఇసుక సరిగా అందుబాటులో లేక ఆనాడు భవన నిర్మాణ కార్మికులందరూ కూడా హలో లక్షణాలు రోడ్డును పడే పరిస్థితి, తర్వాత అనుకోని పరిస్థితుల్లో 2020 ప్రపంచ విపత్తుగా మరి కరోనా తాండవించడం, అక్కడి నుంచి కూడా చాలా దారుణంగా ముఖ్యంగా నలిగిపోయింది పేద మధ్యతర సామాన్య కుటుంబాల్లో భవన నిర్మాణ కార్మిక వర్గం. మరి చాలా లక్షలాది మంది, రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మంది ఈరోజు ఆ నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి జీవనం. మరి అదే రకంగా భవన నిర్మాణ రంగంలో అతి కీలకమైన రంగం ఈ రోజున వడ్రం పని చేసుకునేటువంటి కార్మికులు 150,000 మంది జిల్లా వ్యాప్తంగా ఉన్నారండి. మండలానికి 2000 చొప్పున 48 మండలాలు, అదే కాకుండా అర్బన్ ఏరియాల్లో కూడా ఇక్కడ మనకు ఏవైతే ఉన్నాయో, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం ఇటువంటి తదితర ప్రాంతాల్లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ రోజున అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు కార్మికులు. మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులు 16 రకాల నిత్యావసర వస్తువులు, 50 కేజీలు బరువు గలటువంటి బియ్యం కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా అందించాలని చెప్పి మరి మీ తరపున, మీ ఐఎంఎస్ తరపున మరి ప్రభుత్వానికి ఈ రకంగా విజ్ఞాపన చేస్తున్నాం. మాది డిమాండ్ కాదండి, మాది అర్జన అభ్యర్థన. మరి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 52 లక్షల మంది కార్మిక వర్గాన్ని కాపాడతారని, ఆదుకుంటారని, ఆకలి మరణాలు జరగకోకుండా, మరి ఆకలి ఆత్మహత్యలు జరగకోకుండా మీరు ఆదుకుంటారని మరొకసారి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. చూస్తే పూర్తిగా అంటే భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాం, అయితే జిల్లా వ్యాప్తంగా 150,000 మంది వరకు కూడా ఈరోజు వడ్రంగి పనిచేస్తున్నటువంటి కార్మికులు గత 2 సంవత్సరాలు కూడా అనేక కష్టాలు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మాటలు చెప్పడం తప్ప ఖచ్చితంగా నేరుగా ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి తమను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, కార్పెంటర్స్ అసోసియేషన్ కానీ కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ న్యూస్.